మనిషి చీకట్లో ఒకలా ఉంటాడు, వెలుగులో ఒకలా ఉంటాడు. ముఖ్యంగా సెక్స్కి సంబంధించి. సెక్స్ కోరికలు ప్రతి జీవిలో సహజంగా ఉంటాయి, కానీ మనిషిలో వాటి తీవ్రత చాలా ఎక్కువ. ఈ విషయంలో బయటకు కనపడే ప్రతి మనిషి ఫిల్టరే. చీకట్లో ఉండే ఒరిజినల్ పీస్కి వాడి కోరికల తీవ్రత ఏంటో చాలా క్లియర్గా తెలుసు. మ్యాక్సిమం ఓపెన్ అయినా 30% చెప్తారు, 70% బ్రెయిన్ లోపలే ఉంటుంది, బయటికి చెప్పరు. ఒక మనిషి ఊహకి అందనంతగా ఇంకో మనిషి కోరికలు ఉంటాయి. ఆ ఎవరు చెప్పని విషయంలో ఉన్న మెయిన్ థీమ్ ఏంటంటే, ప్రతి ఒక్కరిలో పొంగే ఆ సెక్స్ వాల్కనం వెనక కలల్లో కలిసి పడుకునే ఓ నగ్నదేహం ఉంటుంది. కానీ ఎవరి మెదడులో ఎవరి నగ్నదేహం ఉందో ఎవరు ఎవరికి చెప్పరు. నీ బ్రెయిన్లో ఎవరున్నారో ఎవరికి నీకు అర్థమైపోయే ఉంటుంది. ఆ మనిషి ప్రతి కదలిక, చూపు, స్వరం, పరిమళం, తనకు సంబంధించిన ప్రతి విషయం నీలో సెక్స్ని ఉత్తేజపరుస్తుంది. దట్ వన్ ఈస్ ది ఓన్లీ వన్ ఆన్ దిస్ అర్త్ హూ కెన్ గివ్ దిస్ మచ్ ఆఫ్ ప్లెజర్ అనిపించేంతలా. అలా ఆ పర్సన్ బ్రెయిన్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఎందుకంత ప్లెజర్ వస్తుందో తెలుసా? సెక్స్కి సంబంధించి ఒక అల్టిమేట్ ఫ్యాక్ట్ ఉంది. మనలో ఉన్న సెక్స్ 10% మాత్రమే సెక్సువల్ ఆర్గాన్స్లో ఉంటాయి. 90% సెక్స్ మన బ్రెయిన్లో ఉంది. మన బాడీలో అసలైన సెక్స్ ఆర్గాన్ మన బ్రెయినే. మనలో సెక్స్ పుట్టేది జననాంగాల్లో కాదు, అను అనువున శరీరం అంతా ఉంటుంది. ప్రవహిస్తూ ప్రతి నరంలో జ్వలిస్తూ దాని పుట్టుక మన మెదడులో. అందుకే ఒక మనిషిని నువ్వు మెదడులో నగ్నంగా గీసుకుంటే ఆ మనిషితో నీ ప్రతి సెన్స్ ఆర్గాన్ సెక్స్ చేయగలదు. దాని అమ్మ బ్రెయిన్ని మించిన సెక్స్ ఆర్గాన్ లేదు. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పటిదాకా సెక్స్ మెదడులో ఉంది అనే విషయం మాత్రమే మాట్లాడుకున్నాం. అందరిలో ఒకే రకమైన ఫిజికల్ బ్రెయిన్ ఉన్నా మెంటల్లీ దాని అభిరుచులు చాలా విభిన్నంగా ఉంటాయి. ఏ మెదడు ఎలాంటి ఆకృతికి ఆకర్షించబడుతుందో యూ కాంట్ జడ్జ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు ఒక అమ్మాయిని చూపించి దేవతల ఉంది అంటే రెండో వాడికి అదే అమ్మాయి దెయ్యంలా కనిపించవచ్చు. వీడికి దెయ్యమే, కానీ ఫస్ట్ పర్సన్కి ఆ దెయ్యమే పిచ్చి పిచ్చిగా నచ్చుండొచ్చు. ఇది ఒక రకమైతే సమ్ కైండ్ ఆఫ్ బ్రెయిన్స్. సేమ్ జెండర్తో సెక్స్ చేస్తే నువ్వు గేయనో లెస్బియనో అంటావు. నీకు అది విచిత్రంగా ఉండొచ్చు, వాళ్ళకి అదే హై ప్లెజర్ ఇవ్వచ్చు. కొందరికి యానిమల్స్తో చేస్తేనే ప్లెజర్ రావచ్చు, కొందరికి బర్డ్స్తో చేస్తే ప్లెజర్ రావచ్చు, కొందరికి రోబోట్ సెక్స్ అంటే ఇష్టం ఉండొచ్చు, కొందరికి ఏలియన్స్ మీద ఫ్యాంటసీ ఉండొచ్చు, కొందరు దెయ్యాలతో సెక్స్ ఎలా చేయాలని వెతుకుతూ ఉండొచ్చు. ఏది న్యాచురల్, ఏది అన్నాచురల్ అని మనం డిసైడ్ చేయలేం. వాళ్ళ బ్రెయిన్లో ఎవరి మీద కోరికుంటే అక్కడ మాత్రమే ప్లెజర్ దొరుకుతుంది. అది ఏంటి, ఎవరు అనేది ఎవరు డిసైడ్ చేయలేరు. సో ఎవరి సెక్స్ కోరికలని తక్కువ చేసి చూడొద్దు, ఎవరి సెక్సువాలిటీని తక్కువ చేసి మాట్లాడద్దు. ఎందుకంటే అసలైన జననాంగం మెదడు నువ్వో నేనో కాదు.